सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सज्जं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं जगद्गुरु शंकरलु जगन्मातनी वर्णिस्तू अम्मवारी యొక్క నాలుకని కూడా వర్ణించిన తర్వాత ఆ నాలుక ఎర్రగా ఉండడానికి కారణమైనటువంటి శివుని యొక్క ప్రతాపాన్ని నిరంతరం మళ్ళీ 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 చదవడం ఒక కారణమని చెప్పడంతో పాటుగా దానికి మరొక చిన్న కారణం కూడా జోడించబడుతూ ఉంటుంది. అటువంటి దాన్ని ఈ శ్లోకంలో తెలియచెప్తూ ఉన్నారు. ప్రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిర్నివృత్తై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాః. అమ్మా జగన్మాత, నీ బిడ్డలైనటువంటి విశాఖుడు ఇంద్రోపేంద్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నీ బిడ్డలు రణే జిత్వా యుద్ధంలో రాక్షసులని జయించి తమ శిరస్త్రాణాలని తీసివేసి అపహృత శిరస్త్రైహి శిరస్త్రాణములు త్రాణము అంటే రక్షించేది శిరహ త్రాణము శిరస్సుని రక్షించేది అంటే మనం చెప్పాలంటే ఆ రోజుల్లో పైన పెట్టుకునేవాళ్ళు కదండి ఈనాటి మాటలో చెప్పాలంటే ఏమంటారు హెల్మెట్ లాంటిది తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ శిరస్త్రాణాలు మొదలైనటువంటివన్నీ తీసేసి కవచాలు మాత్రం ధరించున్నట్ట కవచిభిర్ని వృత్తై కవచిభి వాటిని కూడా అపహృత శిరస్త్రై కవచిభిర్ని వృత్తై కవచాలను కూడా అవి ధరించున్నారు. అవి ఉంటే తప్పేం లేదు. యుద్ధరంగం నుండి మరలి వస్తూ ప్రమద గణాలలో ఒకడైన చండుడికి చెందేటటువంటి త్రిపురహర నిర్మాల్యాన్ని అంటే శివుడు స్వీకరించి విడిచినటువంటి గంధము తాంబూలము మొదలైనటువంటివన్నీ వదలి జగదంబ నివాసానికి వచ్చిన కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు వీళ్ళందరూ కూడా ఏం చేశారట, తల్లి నీ నోటి నుండి వెలువడి వచ్చిన తాంబూలపు ముద్దలని గ్రహిస్తే అందలి తాంబూలపు ముద్దలలో చంద్రుడి వలె స్వచ్ఛంగా నిర్మలంగా చల్లగా ఉండే పచ్చ కర్పూరపు తునకలు కూడా పూర్తిగా నమలబడి ఆ తరువాత మృంగబడి తాంబూల కవళాలు పూర్తిగా జీర్ణమైపోతూ ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా తాత్పర్యం చెప్పుకున్నాం, కానీ దాని అర్థాన్ని వివరంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమి అంటే విశాఖుడు అంటే కుమారస్వామి, ఇంద్రుడు ఉపేంద్రుడు. ఇంద్రుడు అంటే విష్ణువు. వీళ్ళు ఏం చేస్తారు, శత్రువులను జయించడానికి వెళ్ళారు. అమ్మవారి ఆజ్ఞానుసారమే కదా వీళ్ళు శత్రువులను జయించడానికి వెళతారు. వెళ్ళి అయిపోయింది అని చెప్పడానికి వస్తారు. ఆ వచ్చేటప్పుడు ఏం చేశారట, తమ శిరస్త్రాణాలను తీసి పక్కన పెట్టేశారట. ఎందుకంటే శిరస్త్రాణాలు మొదలైనటువంటివన్నీ తల మీద పెట్టుకున్నటువంటి వాటిని పెద్దల దగ్గరికి వచ్చేటప్పుడు పెట్టుకోకూడదు. ఈ సంగతి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఒక శ్లోకంలో. ఎక్కడంటే పరిజనుల యొక్క మాట అని చెప్పుకున్నాను చూడండి, కిరీటం వైరించం పరిహర అని చెప్తూ ఉన్నారు చెరులు అన్నప్పుడు. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు త
తల మీద ఉండేటటువంటి కిరీటాలు ఇలాంటివన్నీ తీసి వెళ్ళాలి. కాళ్ళకు ఉండేటటువంటి చెప్పులు ఇలాంటివన్నీ ఉంచుకోకూడదండి. పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికార లాంఛనాలు, దర్పాలు, దర్పాన్ని సూచించేవి, తమ యొక్క టీవీని ఘనతని చెప్పేవి, ఇట్లాంటి చిహ్నాలు ఏమైనా ఉన్నా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని తీసేసి వెళ్ళాలి. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కానీ, పెద్దల్ని దర్శించుకున్నప్పుడు కానీ, అమ్మా నాన్నలు, గురువులు ఇట్లాంటి వాళ్ళకి ఎవరినైతే మనం గౌరవిస్తామో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వీటిని తీసి వెళ్ళడం సంప్రదాయం. యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం నుంచి నివృత్తై తిరిగి వస్తున్నారు. యుద్ధం నుంచి తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు గబగబా ముందు ఏం చేశారు, తండ్రిని తల్లిని ఇద్దరిని దర్శించుకోవడానికి వచ్చారు. ఎవరెవరు? విశాఖుడు, కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు, ఇట్లాంటి వాళ్ళందరూ. వీళ్ళొక్కళ్లే కాదు, ఇంకెవరైనా చేసినా ఏం చేస్తారంటే వచ్చి శివుడి దగ్గరికి వెడతారు. శివుడి దగ్గరికి వెడితే అక్కడ ఆయన కూడా మామూలు వాడా, త్రిపుర హరుడు, త్రిపురాసురులని సంహరించినటువంటి వాడు. త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి, మేము కూడా నువ్వు చెప్పిన పని లేదా అమ్మ చెప్పినటువంటి పని చేశాము, రాక్షస సంహారం చేశాము, ఇదిగో ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వచ్చేస్తున్నాము, ఇదిగో ఇక్కడ ఉన్నాము అని చెప్పి తెలియజెప్పడానికి ముందుగా ఆ చెప్పినటువంటి పనినంతా నివేదన చేసుకోవాలి, రిపోర్ట్ చేయాలి కదా. ఒక పని మీద పంపిస్తే అధికారికి రిపోర్ట్ చేయాలి, పని అయిపోయింది అని చెప్పడానికి వచ్చారట. వచ్చి అయినా సరే కిరీటంతో రాకూడదు గనక కిరీటం పక్కన పెట్టారు. కవచాలు తప్పేం లేదు, కవచాలతో కూడుకుని ఉన్నారంటే శరీరానికి ఉన్నటువంటిదే కానీ తల మీద పెట్టుకున్న అధికారం అధికార చిహ్నం కాదు కదా. దాంతో వచ్చారు శివుడి దగ్గరికి వచ్చారు. శివుడి దగ్గరికి వచ్చేసి ఆయన నిర్మాల్యాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? శివ నిర్మాల్యం చండాంశ, చండుడికి సంబంధించినటువంటి భాగం. ఒకప్పుడు ఈయన భక్తులలో చండుడు ఏమడిగాడు, నీ ప్రసాదం నాకు మాత్రమే కావాలి అన్నాడు. అందువల్ల మనం ఎప్పుడు శివాలయంలో ప్రసాదం తెచ్చుకోం కదండి, ఏదన్నా ఏమీ లేదంటానికి అంతా శివాలయం అని అంటూ ఉంటాం. అంటే ఏమిటి, తీసుకెళ్లేది వచ్చేది ఏముండదు. పైగా శివుడి దగ్గర ఎప్పుడో గాని కొబ్బరికాయలు అవి కొట్టరు, ఏ పళ్ళు నివేదన చేయడాలి చాలా తక్కువ. ఆయనకి కావాల్సింది ఒక దళం, మారేడు దళం, కాస్త గంధం, విభూతి, ఇవి ప్రధానంగా శివుడికి అర్పించేది. ఆ అర్పిస్తే వాళ్ళు మళ్ళీ మనకి నిర్మాల్యం ఇస్తారు, గుళ్ళో ఇస్తారు. ఇస్తే మనం ఏం చేస్తున్నాం, వాటిని చండుడికి విగ్రహం గనక ఉన్నట్టయితే ప్రత్యేకంగా అక్కడ చండుడి దగ్గర పెడతాం. అన్ని ఆలయాల్లోనూ శివాలయాల్లో చండుడు ఉండడు, చండీశ్వరుడు అంటారు ఆయన్ని. ఆ చండీశ్వరుడు ఉండడు, అందుకని ఏం చేస్తారు, ధ్వజస్తంభం దగ్గర, నంది దగ్గర. అసలు చాలా మందికి ఈ సంగతి కూడా తెలియదు, ఎందుకంటే మనకి చెప్పేది అంత వివరంగా చెప్పరు. ఆలయంలో చండీశ్వరుడు ఉండడు, మళ్ళీ అన్ని ప్రశ్నలు వస్తాయి, ఈ సమాధానాలు వెతుక్కోవడం కష్టమవుతుంది. అందుకని ఏం చెప్తారు, ఆ నంది దగ్గర పెట్టేసి వెళ్ళండి అంటారు. ఆ ఇచ్చినటువంటి ఒక్క మారేడు దళమో లేకపోతే ఆ విభూదో లేకపోతే గంధమో ఆ నంది దగ్గర పెట్టేసి నమస్కారం చేసి వస్తాం. ఏమిటి అంటే శివాలయం నుంచి ఏం తెచ్చుకోకూడదండి అని. పైగా దాని గురించి లోకంలో ఒక అపోహ కూడా ఉంది. ఏమిటి అంటే అశుభం శివాలయం నుంచి తెచ్చుకుంటే అని. ఎందుకంటే శివుడు శ్మశానంలో ఉంటాట, ఇచ్చేది విభూదిట, అందువల్ల మనం తెచ్చుకుంటే అశుభంట. విషయం అది కాదు. విషయం ఏమిటంటే చండీశ్వరుడు అడిగాడు, నీ ప్రసాదం నాకు మాత్రమే చెందాలి నీ నిర్మాల్యం అని. అందుకని శివాలయంలో ఏదన్నా మనకి ఇచ్చినట్టయితే అది చండీశ్వరుడికి సంబంధించింది గనక దాన్ని మనం ఇంటికి తెచ్చుకోకూడదు. చండీశ్వరుడు గనక ఉన్నట్టయితే ఇచ్చిన ప్రసాదాన్ని చండీశ్వరుడి దగ్గర పెట్టొస్తారు. మీరు శ్రీశైలం అది గనక శ్రీకాళహస్తి వెళ్ళినట్టయితే శ్రీకాళహస్తి దేవాలయంలో చండీశ్వరుడు మనకు అక్కడ కనపడతాడు. చాలా దేవాలయాల్లో ఉంటారు, ఇంకే ప్రముఖం గనక అందరికీ తెలుస్తుందని చెప్పాను. చాలా దేవాలయాల్లో ఉంటాడు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. ఉండనప్పుడే నంది దగ్గర కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ పెట్టడం. చండీశ్వరుడు కనుక ఉన్నట్టయితే చండీశ్వరుడు దగ్గర పెడతాం, లేకపోయినట్టయితే నంది దగ్గర పెడతాం. మనం అవన్నీ తీసుకెళ్ళట్లేదు అని ఆయనకి చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఏమీ లేదంటాం. ఈ చెప్పడానికే సంప్రదాయంగా చండీశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏం లేదు ఇదిగో అని చెప్పి అందుకే అలా కొట్టొస్తాం. అందుకే ఏమంటారంటే చండీశ్వరుడి దగ్గర చప్పట్లు కొట్టాలండి. ఎందుకు చప్పట్లు కొట్టాలో చాలా మందికి తెలియదు. ఎందుకు కొట్టాలి అంటే చండీశ్వరుడి దగ్గర ఎందుకు చప్పట్లు కొట్టాలంటే, మేము ఏమీ ఇంటికి తీసుకెళ్ళట్లేదు, ఖాళీ చేతులతో ఉన్నాం, ఇదిగో చూడండి అని ఇలా చేతులు రెండు ఇలా దులుపుకొని వచ్చేయడం. ఒకవేళ కొద్దిగా ఎక్కడన్నా ఏ చిన్నదైనా ఒక విభూది లాంటిది చేతికి అంటుకుని ఉంటే అక్కడ పెట్టినప్పుడు ఆ ఉన్నది కూడా ఇట్లా
మరి ఈ సంప్రదాయం తెలుసు వీళ్ళందరికీ, ఆ శివుడి దగ్గర నుంచి వచ్చింది ఏదైనా సరే, ప్రసాదం రూపంలో వచ్చింది ఏదైనా సరే అది చండీశ్వరుడికి చెందాలే తప్ప మనకి కాదు, అందువల్ల దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేవాళ్ళు. సంప్రదాయం ఎవరైనా పాటించాల్సిందేనండి, అది విష్ణువైనా సరే ఇంద్రుడైనా సరే సాక్షాత్తు కుమారుడైనటువంటి కుమారస్వామి అయినా సరే సంప్రదాయం పాటించాలి. వీళ్ళకొక నియమం వాళ్ళకొక నియమం అనేటటువంటి తేడా లేదు, నియమం అన్నది అందరికీ ఒకటే. అగ్నిదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడిలో చేయబెడితే కాలుతుంది అన్నది అగ్నిని ఆరాధించే వాళ్ళకు కానీ మిగిలిన వాళ్ళకు కానీ అట్లా తేడా ఉంటుందా? ఎవరికైనా ఒకటే నియమం. అటువంటి నియమంతో అక్కడ వదిలేసి రావడం జరుగుతుంది. ఆ తర్వాత తీసేసి అమ్మవారి నివాసానికి వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికీ అమ్మవారు చక్కగా తాంబూలం సేవిస్తూ ఉంది. తాంబూలం సేవిస్తూ ఉంటే వెంటనే ఎవరైనా ఏదన్నా ఘనకార్యం చేసి వచ్చారు అంటే మన సంప్రదాయంలో చేయాల్సింది ఏమిటండి అంటే తప్పనిసరిగా చందనము తాంబూలము ఇవ్వాలి. అందుకే పెళ్లిలో కూడా శుభలేఖల్లో సంప్రదాయబద్ధంగా వేస్తే ఇంట్లో పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నది మోడర్న్ గా వేసుకున్నది కాక సంప్రదాయంగా శుభలేఖ వేస్తామని చెప్తారండి. మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన అని ఉంటుంది. విందు ఇన్నింటికి, భోజనాలు ఇన్నింటికి, అడ్మిట్టు ఇట్లాంటివే ఉండవండి పెళ్లి శుభలేఖల్లో. ప్రత్యేకంగా పెళ్లి అంటే విందు కోసం పిలవాల్సిన పని లేదు, పెళ్లిలో విందు భాగం. అందువల్ల పెళ్లికి రండి అంటే శుభలేఖలో విందు అని ప్రత్యేకంగా రాయకపోయినా అక్కడ విందు ఉంటుంది. అక్కడ ఏమంటే మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి లోపల ప్రవేశించేటప్పుడు చందనం ఇస్తారు, తిరిగి వచ్చేటప్పుడు తాంబూలం ఇస్తారు. ఎందుకంటే భోజనం అయ్యాక తాంబూలం వేసుకుంటారు, గనక వేసుకోకపోయినా ఇంటికైనా ఇచ్చి పంపిస్తారు. ఇలా ఉండేటటువంటిది అక్కడికి వచ్చేటప్పటికి తాంబూలం వచ్చింది, అమ్మవారు తాంబూలం తింటోంది. మరి వచ్చినటువంటి వాళ్ళు ఒక ఘనకార్యం చేసి వచ్చారు. ఘనకార్యం చేసిన వచ్చినటువంటి వారిని మనం మర్యాద చేయాలి కదా, సన్మానించాలి కదా. సన్మానానికి కూడా తాంబూలము చందనమే లెక్క. మనం కూడా చూడండి, పెద్ద పెద్ద వారికి సన్మానం చేస్తే అందరికీ కూడా ముందు చేతులకు చందనం పూస్తారు, ఆ తర్వాత తాంబూలం ఇస్తారు. మీకు ఇష్టం వచ్చినవన్నీ ఆ తాంబూలంలో ఇత్యాదులు ఇత్యాదులు ఏవైతే ఉంటాయో అంటే చెప్ప వాళ్ళ ఓపాన శక్తి, వీళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను అనుసరించి ఏమి ఉండాలో అవన్నీ తాంబూలంలో ఉంటాయి. ఆ తాంబూలంలో ఆ విధంగా ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తాంబూలంతో ఉంటాయి. ఇప్పుడు అమ్మవారు ప్రత్యేకంగా తాంబూలం తీసుకొచ్చేటంతటి తీరిక ఎక్కడుంది ఆవిడికి? వీళ్ళు వచ్చారు, సంతోషం, ఆనందం. తాంబూలం ఎక్కడి నుంచో ఎందుకు? తన నోట్లో ఉన్న తాంబూలం ఇచ్చి వాళ్ళు చాలా ఆనందంగా ఆ తాంబూలాన్ని స్వీకరించారు. అప్పటికే ఆ తాంబూలం సగం నమలబడింది, పూర్తిగా కాదండి, సగమే నమిలింది అని చెప్పడానికి కారణం ఏమిటంటే చంద్రుళ్లాగా స్వచ్ఛంగా ఉన్న పచ్చకర్పూరపు తునకలున్నాయి. పూర్తిగా నమిలితే ఏమవుతుంది? ఆ పచ్చకర్పూరం ఇప్పటికే ముక్కలు ముక్కలు అయిపోయి ఉండాలి, చాలా త్వరగా మెత్తబడుతుంది. మెత్తగా ఉంటుంది కనుక నలగడం ఎంతసేపు అండి, చెటుక్కు నలిగేది. నలగలేదు అంటే అప్పుడే తాంబూలం వేసుకుంది. సగం నలిగినటువంటి తాంబూలం వెంటనే వాళ్ళకి ఇచ్చింది ఆవిడ, తన నోట్లో ఉన్నటువంటిది. అది ఇస్తే వాళ్ళేం చేశారు, అవి విలీయంతే అన్నారు. ఆ తాంబూలపు ముద్దలు నమిలి మింగబడి లీనమైపోయాయి. అంటే ఆవిడ ఇవ్వంగానే వాళ్ళు తీసుకుని నవలారు. నవలంగానే అందులో ఉన్నటువంటి పచ్చకర్పూరం మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా నమలబడి మెత్తబడి లోపల వారు మింగిన తర్వాత రక్తంలో కలిసి కణ కణంలోనూ అమ్మవారి యొక్క అనుగ్రహం లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని వర్ణించారు. ఇందులో మనకు కనిపించేది ఏమిటంటే అమ్మవారి ఎప్పుడూ కూడా లలితా రహస్యనామ సహస్రంలో తాంబూల పూరితముఖి కర్పూర వీటి కామోద దిగంతర మొదలైనటువంటి నామాలు మనకి అందులో కనపడుతూ ఉంటాయి. కర్పూర తాంబూలం బాగా తీసుకోవడం వల్ల దాని నుంచి ఆమోదం ఏదైతే ఉందో, మంచి పరిమళం ఏదైతే ఉందో, ఆ పరిమళంతో దిగంతాలన్నీ నిండిపోయాయి అని మనకు నామం ఉంది కదండి, తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమప్రభ అని. కర్పూర వీటి కామోద అనేటటువంటిది అంటే మంచి పరిమళం వచ్చే కర్పూరపు ఆమోదం అంటే పరిమళం. కర్పూరపు పరిమళంతో చక్కగా అన్ని దిక్కులా వ్యాపించినటువంటి పరిమళం కలిగి కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. కర్పూరపు పరిమళం చేత
చక్కగా ఆకర్షించబడినటువంటి దిగంతాలు కలిగినది అని రెండు నామాలు మనకి లలితా రహస్యనామ సహస్రంలో కనపడుతున్నాయి. పరిమళ భరితమైన పచ్చకర్పూరపు పలుకలతో నిండి ఉన్నటువంటి తాంబూలం తర్వాత కూడా మళ్ళీ మనకి ఒక విశేషం కనపడుతుంది. తర్వాత మరొక శ్లోకంలో తాంబూలంలో ఉపయోగించే పచ్చకర్పూరపు పలుకులు పెట్టుకున్న పెట్టెలాగా చంద్రు అన్ని ఆ సౌందర్యానికి సంబంధించినవన్నీ ఉన్నటువంటి ఆ సౌందర్యానికి సంబంధించిన బొట్టు పెట్టె అంటారే అట్లా ఉన్నాడు చంద్రుడు అనేటటువంటి శ్లోకంలో ఈ కర్పూరపు పలుకులు కూడా ఉన్నట్టుగా చెప్పబడ్డాయి. కనుక ఈ కర్పూరపు పలుకులు ఇంకా నమలబడి లేదు, పూర్తిగా నమలబడి లేదు, ఇంకా పలుకులు పలుకులు అట్లాగే ఉన్నాయి. అటువంటి తాంబూలాన్ని అమ్మవారు వారి చేతుల్లో పెట్టడం జరిగింది అంది. ఇక్కడ ఇందులో మనకి అనేకమైనటువంటి అంశాలు తెలుస్తున్నాయి. ఒకటి, ప్రధానంగా పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్యాదలు పాటించాలి. అది పిల్లలైనా సరే, అయిన వాళ్ళైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, తమకన్నా పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు నియమాలు పాటించాలి. ఇంతకు ముందు అమ్మవారి దగ్గరికి వచ్చినటువంటి దేవతలందరూ ఆవిడ పాదాలకు నమస్కారం చేయడానికి కిరీటాలు పక్కకు పెట్టారు. ఆవిడ దగ్గరికి వచ్చినందుకే కిరీటాలు దగ్గరికి పెట్టారు, పక్కకు పెట్టేశారు. ఇక్కడ సొంత కొడుకు ఎవరు, కుమారస్వామి కొడుకైనా సరే అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు కిరీటం పక్కకు పెట్టాడు. అది సహజం కూడానండి. అమ్మ బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు మా నాయనే అని ఇలా తల మీద చెయ్యి వెయ్యాలి అంటే కిరీటం అడ్డుంటే ఏం బాగుంటుందండి? ఆశీర్వదించదలుచుకుంది, అక్షతలు వేయదలుచుకుంది. పైగా మనకు పద్ధతి ఉంది, పెద్దలు పిల్లలని పిల్లల మీద పెద్దలు వాత్సల్యం ప్రదర్శించే పద్ధతి అండి. ఈ కాలంలో మనకి తెలియట్లేదు కానీ మూర్ధాఘ్రాణము అంటారు. అంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఇలా తల ఉంచితే పెద్దవాళ్ళు ఈ తలని మాడు పట్టుని ఒక్కసారి అంటారట వాసన. అంటే ఆ మాడు పట్టు తల్లిదండ్రుల దగ్గరికి పెద్దలు గురువులు ఎవరైనా సరే వాళ్ళ తల వాళ్ళ ముక్కు దగ్గరికి వచ్చేటట్టుగా తల ఉంచితే వాళ్ళది మూర్ధాఘ్రాణం చేశారు అంటే పిల్లల్ని ఆశీర్వదించినట్టు. అలా చెయ్యాలి అంటే కూడా తల మీద ఉన్నటువంటి ఆ కిరీటం లేదా శిరస్త్రాణం, మామూలు అయితే బ్రహ్మ మొదలైన వాళ్ళు వచ్చినప్పుడు కిరీటాలు పెట్టుకొచ్చారు, కానీ వీళ్ళు కిరీటం కాదు, వీళ్ళు పెట్టుకుంది యుద్ధానికి వెళ్ళారు గనక యుద్ధరంగంలో తమ ప్రతాపం చూపించడానికి వెళ్ళేటప్పుడు కవచాలు కిరీటాలు ముసుకీర్తులు ఇవన్నీ పెట్టుకుని కిరీటాలు కదా, శిరస్త్రాణాలు, కవచాలు శిరస్త్రాణాలు. ఇంకా విల్లు వాడేటప్పుడు అయితే ఏం వాడతారంటే అంగుళి త్రాణం అని వేళ్లకు కూడా ఇలా పెట్టుకునేటటువంటి త్రాణాలు ఉంటాయి, కవచాలు లాంటివి, ఇవన్నీ పెట్టుకుని వెళ్ళడం ఉంటుంది. వీటిల్లో శిరస్త్రాణం మాత్రం తల మీదేది ఉండకూడదు గనక బయట పెట్టేశారు. వాటిని పక్కకు పెట్టి సరే ఒంటి మీద ఉంది కవచమే కదా, దానివల్ల సమస్య లేదు, అధికార లాంఛనం కాదు, ఘనత కాదు, దీన్ని మాత్రం ఉంచుకున్నారు అమ్మవారి దగ్గరికి వెడితే ఆవిడ తాంబూలం ఇచ్చింది. కనుక ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ప్రధానంగా ఒక సంప్రదాయం, అంటే ఈ అమ్మవారిని వర్ణించటం అనేటటువంటి నెపంతో మానవ సంబంధాలు, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అంటున్నాం. మానవ సంబంధాలు అంటే భార్యాభర్తలు, తల్లి పిల్లలు ఇవే మనం చెప్పుకుంటాం. అంతేకాదండి, ఎప్పుడైనా సరే ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడం కానీ ప్రవర్తించటం కానీ మెరుగైన పద్ధతిలో చేయవలసిన తీరు ఏముందో దాని గురించి చెప్పేటటువంటిది వ్యక్తుల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు. అటువంటి వాటిని ఎంత చక్కగానో సందర్భానుసారంగా వివరించి చెప్తున్నారు. పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు శిరస్త్రాణాలు, తలపాగాలు, మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం కిరీటం వైరించం దగ్గర యజమానుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ తలకున్న పాగా తీసేసి భుజాన్ని వేసుకుని పెడతారు తలపాగా, లేదా తుండుగుడ్డ నడువుకి కట్టుకుంటారు, భుజం మీద కూడా వేసుకోరు, ఆ తుండుగుడ్డని చేత్తో అన్నా పట్టుకుంటారు, నడువుకైనా కట్టుకుంటారు. పెద్దల దగ్గరికి వెళ్ళేప్పుడు ఉండకూడదు. పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో పెద్దల దగ్గరికి వెళ్ళగానే టోపీ తీసేసేవాళ్ళు. ఇది మనకి పద్ధతే కదండి, పెట్టుకోవడం ఉండేది కాదు. కనుక తలపాగా పక్కకు పెట్టడం, టోపీలు తీయడం, ఇవన్నీ అధికార లాంఛనాలు. కవచం అధికార లాంఛనం కాదు, అది రక్షక కవచం మాత్రమే. ఇవన్నీ లేకుండా ఎందుకు వెళ్ళాలి అంటే అమ్మవారే భద్రత ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఉండాలా? ఇవన్నీ లేకుండా వెళ్ళినా భద్రత ఉంది, ఆఖరి కవచం తీసేసి వెళ్ళినా సరే అమ్మవారే రక్షక కవచం, మరొకటేముంది? అందువల్ల వాటికి చక్కగా అవన్నీ తీసి అక్కడికి వెళ్ళారు. ఈ సంప్రదాయం మనం తెలుసుకోవాల్సింది. పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు, పెద్దలకు నమస్కరించేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండకూడదు, తల మీద టోపీలు ఉండకూడదు, అధికార లాంఛనాలు ఏమంటే షర్ట్ ఉంటుంది అనుకోండి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు, వాళ్ళు అవన్నీ ఉంటే దాని మీద ఉన్న మెడల్స్ లాంటివన్నీ కూడా కొంతమంది పక్కకు పెడతారట. ఇవన్నీ అధికార లాంఛనాలే కదా, అందువల్ల అవన్నీ పక్కకు పెట్టడం ఉంది.
ఈ సంప్రదాయం బిడ్డలైనా తల్లి దగ్గరికి వెళ్ళేప్పుడు చేయవలసినటువంటి పనిది. తండ్రి దగ్గర కూడా అదే పని చేస్తుంటారు. ఇక్కడ ఈవిడ పెట్టింది గనక తాంబూలం, పర్ణం చేయడం ఉంది. ఆ తాంబూలం పెట్టేటటువంటి పద్ధతి కూడా ఏమిటి అంటే, మనం ఇళ్లలో గమనించచ్చండి, ఈ కాలంలో తెలియట్లేదు, బయట ఎక్కడన్నా ఎంగిళ్ళు ఎడాపెడా తింటున్నాం, కానీ ఇంట్లో మాత్రం ఎంగిళ్ళు తినడానికి చాలా వెనకాడతాం. బయటికి వెళ్ళిన తర్వాత బఫేల్లో వాటిల్లో ఎలా తింటున్నామో ఒక భగవంతుడికే తెలియాలి. ఎట్లా పడితే అట్లా వడ్డించుకుంటూ ఉంటారు. ఈ అన్నం కలుపుకొని తింటూ ఉన్న దాంట్లోనే గరిట ఇట్లా తగిలించుకుంటూ వడ్డించుకున్నా తర్వాత వెళ్ళేవాళ్ళు ఆకలికి తట్టుకోలేక అదే చూసి చూడనట్టు ఊరుకుని తింటున్నాం. ఇక్కడ ఎంగిళ్ళు పట్టించుకో, ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా గొప్పగా ఎంగిళ్ళు మొదలైన పట్టించుకునే పద్ధతి ఉంది. పూర్వకాలంలో పెద్దవాళ్ళు తాంబూలం వేసుకుంటే పిల్లలకి చాలా ఆకర్షణగా ఉండేది. ఎందుకు, నోరు ఎర్రబడుతుంది, మంచి వాసన వస్తుంది. ఆ తాంబూలంలో కర్పూరం ఉంటుంది, కస్తూరి ఉంటుంది, ఏలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇంకా మరికొన్ని రకాలైనటువంటి దినుసులు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి అందరికీ తెలిసినవి కనుక వీటి గురించి చెప్పడం. ఇవన్నీ వేసి కర్పూరం అంటే హారతి కర్పూరం కాదండి, పచ్చ కర్పూరం. ఇది ఉండేటప్పటికీ మంచి వాసన వస్తుంది. తాంబూలం వేసుకుంటుంటేనే చుట్టుపక్కలంతా పరిమళం ఉంటుంది. అటువంటి తాంబూలం చూడగానే పిల్లలకి వాసనకి ఆకర్షించబడతారు. నాలుక ఎర్రబడింది కదా, నా నాలుక కూడా ఎర్రగా ఉండాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి పక్క పలుకులు నమల్లేరు. పెట్టామనుకోండి విడిగా, ఆకు ఒక్క వాళ్ళకి ఇస్తే నవలగలరా? నవల్లేరు, ఎర్రబడలేదని ఏడుస్తారు. అందుకని పెద్దవాళ్ళ ఇంట్లో సాధారణంగా తల్లిదండ్రి చేరండో ఈ పని. అమ్మమ్మ, నాయనమ్మ, తాత ఇట్లా ఇంకా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, తాంబూలం సగం నమిలి కొంత నమిలిన తర్వాత ముద్ద తీసి వాళ్ళకి తమ్మి అంటూ వాళ్ళకి పెడతారు. పిల్లలు ఆనందంగా తీసుకుంటారు. అందులో ఆ ఎంగిలి వల్ల వచ్చే దోషాలు, పచ్చకర్పూరం ఉంది కనుక ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిన రాకుండా కాపాడగలిగిన లక్షణం ఒక కర్పూరం అనుకుంది. కర్పూరం మామూలు కర్పూరం కొంతవరకు, పచ్చకర్పూరం అయితే పూర్తిగాను ఆ ఏ రకమైనటువంటి అంటువ్యాధులు కలిగించే క్రిములని దరిదాపుల్లోకి రానియదు. చాలా బాగా రక్షణ ఇస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, మరి ఇప్పుడు యాంటీ వైరల్ అని కూడా చెప్తున్నారు. దాన్ని వైరస్ కూడా యాంటీగా ఉంటుంది అని. అటువంటిది ఉంటుంది కనుక వాళ్ళ నోటి నుండి వచ్చేటటువంటి ఎంగిలేది, ఎంగిలి వల్ల పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే ఆ తాంబూలం ఉంటుంది. అది పెట్టుకుని పిల్లలకైతే బాగా నవిలిస్తారు. కొంచెం కొంచెం కాదు, బాగా నవిలి దాన్ని వాళ్ళు నవిలి నా నాలుక కూడా ఎర్రబడింది అని సంతోషపడిపోతూ ఉంటారు. ఇది పాతకాలపు ఇళ్లల్లో తరచుగా కనపడేటటువంటి దృశ్యాలండి. ఇప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు రేర్ కమాడిటీ అయిపోయారు. వాళ్ళు లేరని కాదు, ఇళ్లల్లో లేరు. చాలా తక్కువ మంది ఇళ్లల్లోనే, చాలా తక్కువ మంది పిల్లలకే ఇటువంటి అదృష్టం ఉంది, అమ్మమ్మలో నాయనమ్మలో ముసలివాళ్ళు ఇంట్లో ఉండడం. అలా ఉన్నటువంటి ఆ పిల్లలకి అలా తాంబూలం ఇచ్చే పద్ధతి ఉంది. దాన్ని ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. ఈయన విశాఖుడు అంటే కుమారస్వామి కొడుకు, కొడుకు తాంబూలం ఇచ్చింది. పక్కనే ఇంద్రుడు ఉపేంద్రుడు ఉన్నారు. కొడుకు ఒక రకంగా సన్మానం చేసి మిగిలినటువంటి వాళ్ళని వేరే రకంగా చేస్తే ఏం బాగుంటుందండి? ఉదాహరణకి మన పిల్లవాడు ఇంటికి వచ్చాడు స్నేహితులతో, పిల్లవాడికి పెట్టి ఆ స్నేహితులకు పెట్టకుండా ఉంటామా? సమానంగా చూస్తాం కదా. అదే విధంగా వీళ్ళిద్దరికీ కూడా ఆవిడ తాంబూలం ఇచ్చింది. తాంబూలం ఇచ్చేటప్పటికి అందులో పలుకులు పలుకులు ఉన్నాయి. చంటి పిల్లలకైతే పూర్తిగా నవిలిందిస్తారు, కానీ వీళ్ళు పెద్దవాళ్లే కదా, అంచేత వీళ్ళకి పూర్తిగా నవిలిందిచ్చే పద్ధతి కాదు. అయినా అప్పుడే వేసుకున్నదేమో ఆవిడ తాంబూలపు పలుకులు చిన్న చిన్నవి, తాంబూలంలో ఉన్నటువంటి పచ్చకర్పూరపు పలుకులు కూడా ఇంకా మెత్తబడ్ల, అవి ఇంకా నలగల. అంటే అప్పుడప్పుడే దాన్ని ఆవిడ తీసుకుంది అని అర్థం. అప్పుడప్పుడే వేసుకున్నది. దాన్ని పెడితే వాళ్ళు పరమానందంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించి పూర్తిగా నవిలి మింగి శరీరంలో జీర్ణింప చేసుకున్నారు. అంటే ఇక్కడ మనకి దీంట్లో అర్థమవుతుంది ఏంటంటే, అమ్మవారు చేసినటువంటి ఈ పనిలో మనకి ఈ శ్లోకం ద్వారా అనేకమైనటువంటి నియమాలు తెలియబడుతూ ఉన్నాయి. ఈ నియమం ఏదైతే చండీశ్వరుడికి ఇచ్చేశాడో శివుడు, తన ప్రసాదం ఏదైనా సరే తనకి నివేదన చేసింది, ఈయన తినగా ఎవరు శివుడు స్వీకరించగా మిగిలింది ఏదైతే ఉందో అది భక్తులందరికీ ఇవ్వడానికి వీల్లేదు,
మిగిలిందంతా చండీశ్వరుడికే అనే మాట ఉంది కదా, అది భక్తులకే కాదు సొంత కొడుకు కూడా వర్తించింది. అంటే దైవానికి తన బిడ్డలు పరాయి బిడ్డలు అన్న తేడా లేదు. నియమం అన్నది అందరికీ సమానమే. ఈ కిరీటం తీసిపెట్టే శిరస్త్రాణం తీసిపెట్టడం ఎంత నియమమో, అలాగే శివుడి దగ్గర ఉన్నటువంటి నివేదన చేసినా శివుడు స్వీకరించగా మిగిలింది ఏదైతే ఉందో అది చండీశ్వరుడికే వదలాలి, కానీ సొంత కొడుకు అయినటువంటి కుమారస్వామికి కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఆ నియమం అంత బాగా పాటించబడేది, శివలోకంలో పాటించబడేటటువంటి నియమం. అంత ఇక్కడికి వచ్చేటప్పటికల్లా, అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ అమిత ప్రేమతో ఇచ్చినటువంటి ఆ తాంబూలపు కవళం, నమిలి ఉంచినటువంటి తాంబూలం ఏదైతే ఉందో అది వీళ్ళు ఆప్యాయంగా స్వీకరించారు. ఇందులోనూ అటువంటి నియమమే పాటించబడింది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఎంతటి పెద్దలైనా బయట ప్రపంచానికి తల్లి దగ్గరికి వచ్చేప్పటికి బిడ్డలే. ఢిల్లీకి రాజైనా తల్లికి పిల్లలే అని మనకు మాట ఉందండి. ఢిల్లీ దగ్గర రాజు అవ్వచ్చు, ఎప్పటికైనా మన దేశానికి రాజధాని ఢిల్లీనే. ఒకప్పుడు దానికి హస్తినాపురం అన్నారు, తరువాత దాన్ని ఇంద్ర తర్వాత పక్కన అనుకోండి ఇంద్రప్రస్థం అన్నారు. ఆ తరువాతి కాలంలో ఏ పేర్లు పెట్టుకున్నా అది మాత్రమే రాజధానిగా ఉంది మనకి. ఎందుకంటే అది దిల్, హృదయం ఈ దేశానికి. ఆ దిల్ పేరే అలా ఉంది, హృదయంగా ఉంటుంది గనక అక్కడికి అదే రాజధాని. అక్కడికి రాజైనా తల్లి దగ్గర పెట్టే. పిల్లలు ఒక మాట చెప్తారు, మనిషికి పెద్దరికం ఎప్పుడు వస్తుంది, ఎప్పటిదాకా పిల్లలు అంటే తల్లి తండ్రి బతికుండేదాకా పిల్లలు అంటే, వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు అయిపోయినట్టే లెక్క. తమ బాధ్యత తమదే. కుమారస్వామి ఎప్పటికీ కుమారస్వామి, కుమారుడే. ఎందుకు, తల్లి తండ్రి శాశ్వతంగా ఉంటారు. అందువల్ల అలా బిడ్డను చూసేటట్టే కుమారస్వామిని చూసింది. ఎంతమంది రాక్షసులు సంహరించినా ఇక్కడికి వచ్చేటప్పటికి వినయ విధేయతను శిరస్త్రాణం తీసేలు పక్కన పెట్టొచ్చాడు. నేను అక్కడ గెలిచానని శిరస్త్రాణంతో రాల, అవన్నీ పక్కన పెట్టే వచ్చాడు. తండ్రి దగ్గరికి అట్లాగే, తల్లి దగ్గరికి అట్లాగే వచ్చాడు. ఇది పద్ధతి. వాళ్ళు పిల్లల్ని ఎలా చూశారంటే, కుమారస్వామిని, ఇంద్రుణ్ణి, విష్ణువుని కూడా ఒకే దృష్టితో చూశారు. వాళ్ళు భేదం చూపించలేదు. ఈ సంప్రదాయం కూడా మనకి కనపడుతుంది. తల్లి యొక్క మాతృవాత్సల్ జగన్మాత అని కదా అమ్మవారిని అంటాం. జగన్మాతృత్వం ఇక్కడ స్పష్టంగా మనకి కనపడుతూ ఉంది. ఇక్కడ అమ్మవారి యొక్క తాంబూలాన్ని గురించి ఎందుకు చెప్పారు శంకర్లు? ఆ ఎంగిలి పెట్టింది అన్నదాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎంగిలి తప్పు కదండి, మనకి ఏదైనా అది ఏదో దోషంలాగా అనిపిస్తుంది. అమ్మవారి ఎంగిలికి తప్పు లేదు, అందులో పచ్చకర్పూరం ఉందని కూడా చెప్పాం. ఎందుకు దోషం లేదు అంటే, అమ్మవారు ఇచ్చే ప్రసాదాల్లో చాలా ప్రధానమైనటువంటి ప్రసాదం ఇది. ఇప్పటికి కూడా కొన్ని ఆలయాల్లో ఇలా ఎంగిలని కాదు కానీ తాంబూలం ప్రసాదంగా ఇచ్చే ఆలయాలు ఉన్నాయండి. అమ్మవారి ఆలయాలు ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి, అక్కడ ఇచ్చే ప్రసాదం తాంబూలమే. ఎందుకు దీని గురించి ఇక్కడ ప్రత్యేకంగా వీరు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఒకప్పుడు ఒక మూగవాడు అమ్మవారి దగ్గర కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే అతను రోజు అక్కడే కూర్చునేవాడు, మాట రాదు ఏం రాదు. అక్కడికి భక్తులు కొంతమంది వచ్చి అమ్మవారిని తమ కవిత్వం కావాలి అని కోరుకుంటే ఆవిడ తాంబూలం ఇవ్వడానికి సిద్ధపడితే అది ఎంగిలి కదా అని వాళ్ళు తీసుకోవాలి. నవిలిన తాంబూలం తీసింది నోట్లోంచి ఇద్దామని. ఎవరున్నారు అక్కడ ఇచ్చిన వాళ్ళు? ఆయన వాళ్ళు ఎవరికి పాలనుకుందో వాళ్ళు స్వీకరించలేదు. పక్కనే ఉన్నటువంటి ఆ మూగవాడిని చూసింది, వాడు నోరు తెరిచాడు, వాడు నోట్లో పెట్టాడు. దానివల్ల అతడు గొప్ప కవి అయ్యాడు. అక్కడికక్కడ ఆ తాంబూలం తినంగానే 500 శ్లోకాలు చెప్పాడండి. మూక పంచశతి అన్న పేరుతో అవి ప్రసిద్ధమయ్యాయి. అమ్మవారి కటాక్షం మీద అంటే కడగంటి చూపు మీద 100 పద్యాలు, పాదారవింద శతకం, అమ్మ పాదాల పద్మాల్లాంటి పాదాల మీద 100 శ్లోకాలు, మందస్మిత శతకం, అమ్మ చిరునవ్వు మీద 100 శ్లోకాలు, అమ్మ గొప్పతనం మీద 200 శ్లోకాలు, ఆర్యా దిశతి విశతి అనరు 200 అంతే ఈ చెప్పాడు. ఈ మొత్తం ఈ 500 శ్లోకాలు చెప్పాక మళ్ళీ నేను మాట్లాడను అన్నాడు. అంటే మూగవాడు అయిపోయాడో లేదో తెలియదు కానీ మాట్లాడలేదు. ఎందుకని, ఇప్పటి వరకు లౌకికమైన విషయాలు తన నోట్లోంచి రాల, మాట రాగానే చేసింది అమ్మవారి యొక్క స్తుతి. ఇంకా అమ్మవారి స్తుతి చేసిన తర్వాత ఇప్పటిదాకా జీవితం ఎట్లాగో నోరెత్తకుండా నడిచిపోయింది కదా, ఇంకెందుకు అని చెప్పి అమ్మ స్తుతి అయిన తరువాత మళ్ళీ నోరెత్తలేదుట. ఆయన్ని మూక కవి అంటారు.
ఇంకా కొంచెం మర్యాదగా మూక శంకర్లను కూడా పిలుస్తారు. అటువంటి మూక కవి ఈ తాంబూలపు కవళం వల్ల అంతటి గొప్ప కవి అయ్యాడు. ఎంత అద్భుతంగా ఉంటాయంటే, అంటే దరిదాపుల్లో ఈ సౌందర్యలహరిలో ఉన్న ప్రణాళిక వేరు, దాని ప్రణాళిక వేరు, కానీ దరిదాపుల్లో ఇంత గొప్పగానూ ఉండేటటువంటి 500 శ్లోకాలు అవి. అటువంటిది మరి అమ్మ తాంబూల కవళము యొక్క ఘనత. అందువల్ల ఆ తాంబూలపు కవళాన్ని గురించి కూడా శంకర్లు ఇక్కడ ప్రస్తావించారండి. ఆ నాలుక ఎర్రగా ఉండడానికి ఇది కూడా ఒక చిన్న కారణమేమో. నాలుక పెదవులు కూడా ఎర్రగా ఉంటాయి. పెదవులే కాదు, నాలుక తాలూకు ఎర్రతనం ప్రతిఫలించి దంతాలు కూడా ఎర్రగా ఉంటాయి. మామూలుగా తెల్లనివి, దాని మీద తెల్లగా నిగనిగా మెరిసిపోతూ ఉంటాయి. ఈ ఎర్రబడినటువంటి పెదవుల నాలుక యొక్క కాంతి ప్రతిఫలించి పైన కొద్దిగా ఎరుపు పొర వేసినట్టుండి దానిమ్మ గింజల్లా ఉంటాయి. దానిమ్మ గింజ లోపల తెల్లగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. ఇవన్నీ రావడానికి కూడా అదే కారణం. కనుక నిరంతరం కూడా అమ్మవారు తాంబూల సేవనం చేస్తుంది. తాంబూలానికి అమ్మవారి పూజలో చాలా ప్రాధాన్యం ఉందండి. 64 ఉపచారాలతో, చతుషష్టి ఉపచారాఢ్య అని చెప్తామే, అటువంటి 64 ఉపచారాల్లో తాంబూలం కూడా ఒకటి. మామూలుగా కూడా ఇంట్లో వేస్తాం. అంతేకాదండి, దసరాల్లో అమ్మవారి పూజ చేసేటటువంటి వాళ్ళందరూ తాంబూలం వేసుకుని పూజ చేస్తారు. అదో పద్ధతి. ముత్తైదువులందరూ కూడా తాంబూలం వేసుకోవాలని, దానికి సంకేతంగానే పూజ చేసే వాళ్ళందరినీ కూడా తాంబూలం వేసుకోమంటారు. ముందు తాంబూలం వేసుకుని తర్వాత పూజ చేసుకోమని. అంటే ఆ తాంబూలానికి అమ్మవారికి అంతటి అవినాభావ సంబంధం ఉంది. అందుకని అమ్మ తిని ఇచ్చినటువంటి తాంబూలపు కవళం యొక్క ఘనతని ఈ శ్లోకంలో మనకి తెలియచెప్పారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.